वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे सूर्य शशांक वह्निनयनं वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। मन तेलंगाणा प्रांतंलो सिद्धिपेट ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య సాంస్కృతిక కళా రంగాలకు పెట్టిన పేట పెట్టిన కోట మన సిద్ధిపేట కనుక సిద్ధిపేట ప్రాంతంలో ఈశాన్య భాగంలో కొలువుదీరినటువంటి యొక్క హరిహర క్షేత్రంగా పిలువబడే అద్భుతమైనటువంటి యొక్క ఆలయాలలో ఒకటి వైష్ణవాలయం రామాలయంగాను శైవాలయం శివాలయంగాను ఇవి జగత్ ప్రసిద్ధిగాంచినవి అతి ప్రాచీనమైనటువంటి యొక్క దేవాలయాలు అంటే సుమారు 300 పై సంవత్సరాల పైచిలుకు ఉన్నటువంటి యొక్క అద్భుతమైన దేవాలయాలు దీన్ని ఈ శివాలయం ఉమాపతి వంశీయులచే నాటి నుండి నేటి వరకు అర్చన ఆరాధన పూజా నిర్వహణ దేవాలయ నిర్వహణ కూడా నేటికి కూడా ఉమాపతి వంశీయులచే మాత్రమే నిర్వహించబడుతున్నది కనుక అటువంటి గొప్పనైనటువంటి యొక్క దేవాలయం చక్కగా ఈశాన్య భాగంలో ఉండటం తర్వాత అశ్వత్థం ప్రాకురవ్యయం ముందు అద్భుతమైనటువంటి అశ్వత్థ వృక్షం ఆ తదుపరి పక్కనే చక్కటి ఆంజనేయ స్వామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణార్థవేతని క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి తర్వాత ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః అన్నటువంటి యొక్క శ్రీరామచంద్ర ప్రభు ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివో అటువంటి ఈశాన్య భాగంలో మా ముందు భాగాన ఆలయానికి బొడ్డురాయి ఉంది అంటే పూర్వకాలంలో దేవాలయాలు గ్రామాలు నిర్వహణ చేసేటప్పుడు మొదట బొడ్డురాయి ఆ తర్వాత దేవాలయాలు నిర్మించేవారు అందుకని ఇది అద్భుతమైనటువంటి సిద్ధిపేట పట్టణ ప్రాంతానికే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి దేవాలయాలుగా చెప్పబడతవి ఎందుకంటే అటువంటి శివాలయం ఈయన పేరు పర్వతవర్ధని సహిత రామేశ్వర స్వామి ఈ స్వామి పేరు రామేశ్వర స్వామిగా చెప్పబడుతుంది ఈ రామేశ్వర స్వామికి అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్రము కనుక ఈ దేవాలయాల్లో పూజించిన అర్చించిన ధ్యానించిన సేవించిన కీర్తించిన నమస్కరించిన ప్రదక్షిణించిన అనేకమైనటువంటి యొక్క సహస్రాధికమైనటువంటి ఫలము లభిస్తుందని మన చక్కగా శివపురాణంలో చెప్పబడ్డది అటువంటి గొప్పనైనటువంటి యొక్క శివాలయం ఈరోజు ఈ దేవాలయాన్ని సందర్శించాలనేటువంటి యొక్క ఔత్సాహికంగా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినటువంటి యొక్క అద్భుతమైనటువంటి నిరంతర యోగ సాధకుడు బోధకుడు అయినటువంటి వారు చక్కగా అనేకమైనటువంటి యొక్క విశ్లేషణలు చేయగలిగినటువంటి యొక్క రాజమౌళి సార్ గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం మా అందరికీ సంతోషదాయకం కనుక భక్తులైనటువంటి వాళ్ళు ఈ దేవాలయాన్ని దర్శించి ఆ పర్వతవర్ధనే తత రామేశ్వర స్వామి వారి దివ్య కృపా కటాక్ష అనుగ్రహములకు పాత్రులు కావాలని సకల భక్త జనావళిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్వస్తి గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అద్భుతంగా వివరించారు ఈ గుడి గురించి నాకు ఇంకో అనుమానం ఒక సందేహం ఏంటంటే మీరు అనువంశికంగా అంటే వంశపారంపర్యంగా ఈ గుడిని మీరు ప్రభుత్వానికి ఇవ్వకుండా మీరే దీన్ని నిరంతరం అర్చకత్వం చేస్తున్నారని తెలిసింది నాకు అనిపిస్తుంది ఇది నిజంగా ప్రభుత్వం చేతిలో పోతే ఇట్లా ఉండకపోతుండే కావచ్చు అది మీరే ఇంకా అంటే భక్తులే కేవలం భక్తులు మాత్రమే వచ్చి దీని అభివృద్ధికి మీకు ఎంతో కొంత ధైర్యాన్ని ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా మీరు ఏమంటారు ఒక్క నిమిషం సార్ ఇంకోటి ఏమిటంటే నిజంగా సిద్ధిపేటలో ఉన్నటువంటి యొక్క ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క భక్తవరేణ్యులను మేము చక్కగా వాళ్ళను ఆశీర్వదిస్తాం కారణం ఏమిటంటే దేవాలయానికి సంకల్పించినటువంటి ఏ సంకల్పము కూడా వారికి వారుగా స్వయంగా పుజస్కంధాల మీద వేసుకొని ఇప్పటికీ ప్రధానం ఏమిటంటే మాకున్న గొప్పతనం
మా ఆనువంశికమైనటువంటి సిద్దిపేట పట్టణానికి పురోహితులు. ఆ పౌరోహిత్యం అనేటువంటి యొక్క ఆ సాన్నిహిత్యము, ఆ హితము, ఆ సహితము, ఆ కార్యాల వల్ల ఇవాళటి మట్టుకు కూడా దేవాలయము అనేటువంటిది ఒక మనకు సంబంధించినటువంటిది భక్తులను అనుగ్రహించటానికి. కనుక ఇదేదో వ్యాపార దృష్టితో కాకుండా, మరొక ఆధికారికమైనటువంటి కాకుండా, మనం భగవంతుడి సేవ కోసమే మేము నియమించే ఉండము అనేటువంటిది మా పూర్వీకుల యొక్క సందేశము, ఆదేశము, ఉపదేశము. కనుక దాన్నే మేము స్వీకరిస్తూ మున్ముందు కూడా ఈ భగవత్ సేవలోనే మా ఉమాపతి వంశము ఆ సేవలో చక్కగా నిర్వర్తించాలనేదే మా అభిలాష, మా ఆకాంక్ష. రాజమౌళి సార్ గారు నమస్కారం. తర్వాత ప్రతి శివరాత్రికి అద్భుతంగా శివరాత్రి ఉత్సవాలు చేస్తాం. తర్వాత ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలను చక్కగా రుద్రయాగము, తర్వాత చెడ్డీ హవనము, తర్వాత శివకళ్యాణోత్సవము, తర్వాత ఆంజనేయ స్వామి వారికి చక్కగా మన్యసూక్త పారాయణము, మన్యసూక్త హవనము, ఈ రెండు దేవాలయాలను కూడా చాలా చక్కగా ప్రత్యేకంగా మేము మాత్రమే నిర్వహించడం జరుగుతుంది, అంటే భక్తుల యొక్క సహకారంతో. ఇక రామాలయమేమో దానికొక ట్రస్టు కార్యక్రమము, దానికొక నిర్వహణ అది ఉంది, అది వారి చేత నిర్వహించబడుతుంది. భగవంతుని దయ వల్ల మొత్తానికి చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికి తినుడువడేని అన్నట్టు మా పెద్దల నుండి వచ్చినటువంటి యొక్క, మీకు ఏమి ఆస్తి ఇచ్చిండు మీ తల్లిదండ్రులు అంటే మాకు స్థిర చిరాస్తులు అన్నాడు. అంటే ఇది స్థిరమైనది, చిరమైనది. అంటే స్థిర చిరాస్తులు ఏవయ్యా అంటే, ఒకటి శివాలయం, రెండు ఆంజనేయ స్వామి దేవాలయం. అన్నేమో అమ్ముకుంటే కోట్ల రూపాయలు వచ్చేటి అయితే, కేవలం ఇది నమ్ముకుంటే కోటి రూపాయలను ఇవ్వగలిగినటువంటి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన వాడు యస్య విజ్ఞానమాత్రేణ, ఏది పొందిన తర్వాత, ఏది అనుభవించిన తర్వాత మరొక్కటి పొందాలని అనుభవించాలని అనిపించదు, అటువంటి ఉత్తమమైనటువంటి యొక్క మోక్ష ప్రదాత సృష్టి స్థత సింహ సంహార తిరోధాన అనుగ్రహుడైనటువంటి ఆ రామేశ్వర స్వామిని మా తల్లిదండ్రుల యొక్క ఆనువంశికంగా రావడం, ఇది ఒక పురాకృత సుకృత పుణ్య ఫలభాగ్యంగా భావిస్తున్నాం. ఆ సేవలో ఈ జీవితాన్ని ధన్యత చేసుకుంటున్నాం. దైవ సేవలో ధన్యత.